श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनम् అందరికీ నమస్కారం. శ్రీ గణేశాయ నమః. సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం రోజున మనకి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి 2వ తేదీన గణపతిని ఎలా ఆరాధన చేయాలి, గణపతిని ఏ సమయంలో పూజించాలి, ఎలా పూజించాలి అని చాలామంది సోదరులు గురుగారు ఈ విషయం గురించి మీరు ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వండి అని చెప్పి అడిగి ఉన్నారు. ముందుగా మీ అందరికీ కూడా గణపతి భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, సకల విఘ్నకరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆ విఘ్నాధిపతి యొక్క అనుకూలత మీకు పొంది సమస్త కార్యాలు శుభకరంగా ఆనందమయంగా సంపూర్ణం అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఈ రోజున సోమవారం శివుడికి ఇష్టమైన రోజు, అలాగే ఈ రోజున మనకి గణపతి పుట్టినరోజు. గణపతి పుట్టినరోజు అంటే దీనిని ఏదో కొట్టి పారేసేటువంటి అవకాశం చెప్తారు పురాణ ఇతిహాసాలలో. ఈ లోపలికి వెళ్ళి అంటే మన పురాణాలు ఎప్పుడైనా సరే ఒకటికి 100 సార్లు చదివితేనే దాని అటువంటి మహత్వం అర్థమవుతుంది మనకి. ఒకటికి 100 సార్లు, అందరు 1కి 10 సార్లు అంటారు, నేను 1కి 100 సార్లు అంటాను. మనం ఏది చేసినా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అన్ని మతస్థులు వచ్చేసి కొడుకుని చంపేశాడు తండ్రి అంటాడు, తలదీసేసి ఏనుగు తొలకాయ పెట్టాడు అంటాడు, అంటే వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడే వారికి పక్కన పెడదాం. తర్వాత వారి గురించి మనం చర్చలో డిబేట్ డైరెక్ట్ కూర్చున్నప్పుడు డిబేట్ చేద్దాం మనం. వాళ్ళ నేను అనేది అది అప్పుడు మన గురించి మతం గురించి అప్పుడు మాట్లాడదాం మనం. సర్వమతయితార్థమై అంటే అన్ని మతాల వారు కలిసిమెలిసి చేసేటువంటి ఒక శుభమైనటువంటి వేడుక, ఒక పండుగ. అంటే తప్పుగా అనుకోవద్దు మీరు, సందర్భం నేను ఒక విషయం చెప్తున్నాను. దాదాపుగా నేను ఈ మధ్య నేను ఒక వాట్సాప్ మెసేజ్లో చూశాను, పుల్వామా అనేటువంటి ఒక మన కశ్మీర్ మన ఒక పట్టణంలో ఒక లామ్ అనేటువంటి ఒక వ్యక్తి హిందువు చనిపోతే ముస్లింసే కర్మకాండ చేశారని విన్నాను నేను. చాలా ఆనందం అనిపించింది నాకు. అంటే అలాగే మన వాళ్ళు కూడా, హిందువులు కూడా అన్యమతస్తులకి సేవ చేసిన విషయాలు చూశాను. మొన్న గత 3 రోజుల క్రితం అయినటువంటి కృష్ణాష్టమి వేడుకలలో ఒక ముస్లిం యువతి తన కొడుకుని కృష్ణుడిగా అలంకరింపజేసుకొని రోడ్డు వెళ్తున్నప్పుడు ఫోటో తీసి పేపర్లో ఇచ్చారు. అంటే ఆనందం కలిగింది. మనం కూడా అందరినీ గౌరవిస్తాం. మన పండుగలు రంజాన్ పండుగలు కానీ ఇతర పండుగలు కానీ ఏ పండుగ ఏ మతం వారి పండుగలైనా సరే మనం కూడా ఆనందంగా చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి మాట్లాడి కూడా సువ్యతిరేకంగా పని పాట లేని వ్యర్థమైనటువంటి వ్యక్తులు, అంటే ఏ పనికి పనికిరారు వాళ్ళు, ఏ పనికి పనికిరాని అప్రయోజనమైనటువంటి వాళ్ళందరూ కూడా, అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఏ మతస్థులైనా సరే వారి గురించి పక్కన పెడదాం మనం. ఈ పండుగ విశేషం సర్వమత హితార్థమై అందరం కలిసిమెలిసి చేసుకునేటువంటి ఇటువంటి పండుగలన్నీ కూడా మనలో ఒక మంచి ఆనందాన్ని కలివిడిని కలిగించేదే పండుగ. అటువంటి పండుగల్లో దక్షిణాయనంలో వస్తున్నటువంటి కృష్ణాష్టమి తర్వాత మనకు వచ్చే పండుగ ఇక ఇక్కడి నుంచి పండుగల పరంపర ప్రారంభమవుతుంది. అది సెప్టెంబర్ 2వ తేదీన వినాయక చవితి. ఈ సమయంలో మనము ఈ వినాయక చవితి రోజున గణపతిని మట్టి గణపతితోనే పూజించాలి. పనికిమాలిన రంగుల్ని అద్దకండి, పనికిమాలిన రంగుల్ని అద్దేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఈ మట్టి గణపతి వల్ల ఏమవుతుంది, ఈ నీటి గుంతలు ఎక్కువగా ఏర్పడి ఉంటాయి మనకి. ఇప్పుడు వర్షాకాలం కదా, నీటి వనరులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ మట్టి గణపతులు ఈ 9 రోజులు పూజలు చేసి ఈ మట్టి గణపతుల్ని చెరువులో వేయడం వల్ల, బావిలలో వేయడం వల్ల అలుగు పారకుండా అంటే నీటి పైకి రాకుండా గట్టిగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అన్న భావనతో ఈ యొక్క వినాయకుడిని మట్టి గణపతి తయారు చేసి ఈరోజు పూజిస్తాం మనం. 9 రోజుల తర్వాత నీళ్ళలో నిమజ్జనం చేస్తాం ఆయన. ఆ నిమజ్జనం ఇలా మట్టి కరిగిపోయి అలుగు పారకుండా నీటిని సమృద్ధిగా ఉంచేట్టుగా నీరుని అట్టి పెట్టేటువంటి అవకాశం మట్టికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మట్టి గణపతిని వాడాలి. దాంట్లో మనం పరిగాని కలర్లు వాడడం వల్ల ఏమవుతుంది, పూర్తిగా నీటి కలుషితమైపోయి పశువులకు కానీ పక్షులకు కానీ మనుషులకు కూడా పనికి రాకుండా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది, పర్యావరణం నష్టపోతుంది. సరే, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, మట్టి గణపతిని పూజించే ప్రయత్నాన్ని చేయండి. గురుగారు ఏ సమయంలో పూజించాలి, ఏ పండుగ అయినా సరే పొద్దున్నే నిద్ర లేవాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ప్రభాత కాలంలో లేచి
గోరువెచ్చటి నీటితో మనం తలంటుకొని స్నానం చేసి స్వామివారిని ఉదయం 5:29 నుంచి 8:13 మధ్యకాలంలో గణపతిని పూజించాలి. మన ముఖము అంటే పూజ చేసేవాళ్ళ యొక్క ముఖము తూర్పు కానీ ఉత్తరానికి కానీ మాత్రమే ఉండాలి. మన ముఖము తూర్పు వైపు కానీ లేదా ఉత్తరం ముఖం వైపు అంటే మన ముఖం ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా ఉండి పూజించాలి. అప్పుడేమవుతుంది, దేవుడు దక్షిణ అనుకుంటాడు లేదా పశ్చిమ ముఖం చూసే ఉండే అవకాశం ఉంటుంది. అలా స్వామివారిని ఒక దేవ పూజా మందిరంలో కూర్చొని లేదా మంచి విశాలవంతమైన స్థలంలో స్వామివారికి పీఠ ఏర్పరిచి ఆ స్వామివారికి అలంకారం అంటే సింహాసనం అలంకారం చేయాలి. చూడగానే కళ్ళకి మన నేత్రాలకి ఆనందం కలిగేట్టుగా ఉండాలి. మంచి పళ్ళని పాలవెల్లి స్వామివారు తయారు చేసి ఆ పాలవెల్లికి మన యొక్క గింజ కంకి గింజలు కానీ అంటే మనకు ధాన్య పంటలు పండేటువంటి కంకులు జొన్నలు ఇవన్నీ ఉంటాయి. మొక్కజొన్నలు జొన్నలు కంకులు సజ్జలు అంటారు, యాపిల్ పళ్ళు సీతాఫల పళ్ళు ఇవన్నీ కూడా ఆ పాలవెల్లికి అందంగా అలంకరించాలి. పిచ్చి పిచ్చిగా పడేయడం కాదు, పిచ్చి పిచ్చి ఆకులు కూడా స్వామివారి మీద వేయకూడదు. పిచ్చి పిచ్చి ఆకులు కూడా స్వామివారు వేయకుండా స్వామివారికి ఇష్టమైనటువంటి తామరాకులు కానీ మామిడి ఆకులతోనూ తులసి ఆకులతోనూ కిక్కిరేణి స్వామితోనూ ఉమ్మెత్త పూలతోనూ 21 రకాల ఆకులు ఉన్నాయి. 21 రకాల ఆకులతో ఆ స్వామివారిని గణనాయకుడిని పూజ చేయాలి. స్వామివారికి ఇష్టమైనటువంటి మోదకాలు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి. మోదకాలు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి ధూపము దీపము నైవేద్యమైన తర్వాత స్వామికి మంగళహారతి ఇచ్చి అందరితో కలిసి ఆ పంచామృతం ఇచ్చినటువంటి తీర్థాన్ని ఆ మోదకాలు అందరూ కూడా తినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఆ ఉదయం సమయంలో స్వామివారిని పూజ చేసుకోలేకపోతే మళ్ళీ ఎప్పుడు చేయాలి గురుగారు? ఉదయం 8 గంటల మళ్ళీ ఉదయం అయిపోయిన తర్వాత 8:58 నుంచి 11:43 వరకు మనం స్వామివారిని పూజించుకోవచ్చును. అంటే ఈ సమయాలు బాగా ఉన్నాయి. అలా కూడా కాకపోతే సాయంకాల సమయంలో 5:25 నుంచి 7:24 మధ్య కాలంలో కూడా స్వామివారిని సాయంకాలం కూడా పూజ చేస్తారు. అంగరంగ వైభవంగా ఈ రోజున సాయంకాల సమయంలో పూజ చేస్తారు. అంటే మిగతా సమయంలో పూజ చేయకూడదా అని అంటారు. పూజ చేసుకోవచ్చును. ఈ సమయంలో చేస్తే చాలా విశేషమైన సమయం అది. ఈ సమయంలో చేస్తే విశేషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీరు పూజ చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే ఈ రోజున చవితి చంద్రుడిని చూడకూడదు అంటారు, అనేక కష్టాలు వస్తాయంటారు. చవితి చంద్రుడిది పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడికి దోషం ఏర్పడింది. దానివల్లనే కళలు తగ్గడము కళలు పెరగడం అంటే పౌర్ణమి ముందు అమావాస్య ముందు అన్నట్టుగా ఉంటుంది. ఆ పార్వతీదేవి మళ్ళీ కరుణ వహించి ఆ చంద్రుడికి శాప విమోచన కలిగించడం వల్ల మళ్ళీ ఆ చంద్రుడు వృద్ధి పొందుతూ ఉంటాడు. ఈ చవితి రోజున కాదు, భాద్రపద శుద్ధ చతుర్థి రోజున కాదు, ప్రతి చవితి రోజున కూడా మనము వినాయకుడి కథ చెప్పుకొని వినాయకుడు పూజ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ప్రతి శుద్ధ చవితి రోజున కూడా మనం వినాయకుడి కథ చెప్పుకొని వినాయకుడు పూజించి ఆ కథలు శిరస్సులో వేసుకోవాలి. కనీసం మనము భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఆ గణపతి ఉద్భవించినటువంటి రోజున మనము ఆ కథ చదువుకొని తప్పకుండా స్వామివారి కథలు శిరస్సులో వేసుకోవాలి. బ్రాహ్మణు చేత వేయించుకోవాలి కథలు. చేతులు అక్షతలు పెట్టుకొని మన యొక్క ఏపీ కథలు మనం వేసుకోవడం కాదు. మనం పూజించినటువంటి కథ శ్రద్ధగా మీ నక్షత్రల్ని, స్వామి శ్రద్ధగా నీ కథ విన్నాము, నీ యొక్క పూజాదికలు చేసుకున్నాము, ఇవన్నీ కూడా నీ పాదం దగ్గర సమర్పణ చేస్తున్నా అని చెప్పి ఆ స్వామికి అర్పణ చేసి ఆ కథాక్షలు బ్రాహ్మణు తీసుకొచ్చి మంత్రపుష్పం అయిపోయిన తర్వాత మంత్రపుష్ప కథాక్షలు రెండు కలిపి మనకు ఆశీస్సులు అందజేస్తాడు బ్రాహ్మణుడు. అది శుభ సమయం, అవి శుభ ఆశీస్సులు. అలా కథ చదువుకోవడం వల్ల ఉంటుంది. అంటే కథ చదువుకోవడం చదువు చూద్దామా? అక్కర్లేదు. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. అవి చవితి చంద్రుడి వల్ల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ సమయంలో అంటే భాద్రపద శుద్ధ మాసం అంటే ప్రాక్షం ప్రారంభం అవగానే ఈ వర్షాలు బాగా పడినాయి కదా, ఉష్ణం బాగా ఉంటుంది, నేలలో అధిక ఉష్ణం ఉంటుంది. దీనివల్ల పాములు విషసర్పాలు జంతువులు అనేకము వైరస్ అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బయటకు వస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడతాం. అంటే ఈ టైంలోనే మన యొక్క రైతు సోదరులు కానీ మన యొక్క పొలాలకు వెళ్ళేటువంటి వ్యక్తులు కానీ పరిశ్రమకు వెళ్ళే వ్యక్తులు కానీ అటుగా వెళ్తున్నప్పుడు ఆ జంతువులు బయటికి వచ్చి విషసర్పాల వల్ల వాటి వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భావనతో ఇలాంటి కథ చదువుకోవడం వల్ల ఏదైనా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళండి సూచించడం, ఈ యొక్క ఆకులతో పూజించడం వల్ల పర్యావరణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం, ఈ యొక్క ఆకుల నుండి వచ్చేటువంటి వాసన ఆక్సిజన్ రోగ నివారణ కలిగిస్తుంది. ఎత్తుగా వేసినటువంటి అనేక రకాల ఆకులు అంటే ఉత్తరేణి జమ్మి రావి మర్రి మరియు చెరుకు ఇవన్నీతో వచ్చేటువంటి ఒక వాసన ఆ భగవంతుని పూజ చేస్తున్నప్పుడు ఒక మంచి అనుకూలమైనటువంటి ఎనర్జెటిక్
వాయువులు వస్తాయి మనకి. దానివల్ల రోగ నివారణ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆయా ఆకులతో మాత్రమే ఆ గణపతిని పూజించి స్వామివారిని స్మరణ చేసుకొని అటువంటి రోగ నివారణ కార్యసాధన పరిపూర్ణ విద్యాప్రాప్తి ఎక్కువగా వినమని చెప్పడం, ఎక్కువగా వింటూ తక్కువగా మాట్లాడుతూ ఏకాగ్రచితంతో విద్యార్థులు పరిపూర్ణ విద్యాప్రాప్తి పొందాలని. ఎటువంటి విద్య పొందాలి? భవిష్యత్తుకి ప్రపంచానికి ఉపయోగపడేటువంటి విద్య లాంటిది నేర్చుకొని అటువంటి విద్యను అవలంబించి లోక కళ్యాణకారకులుగా విద్యార్థులు తీర్చిదిద్దాలని. పిల్లల చేత ఈ యొక్క పూజలు చేయిస్తూ పెద్దవాళ్ళు కార్యసాధకుల వలనతో వ్యాపార అభివృద్ధి లక్ష్మీ స్థిరంగా ఉండాలన్న భావనతో మనందరం కూడా రోగ నివారణ ఆర్థికము ఆరోగ్యము ఐశ్వర్యము ధనము విద్య పరిపూర్ణత పొందడానికి ఆ యొక్క విఘ్ననాయకుణ్ణి వినాయకుడిని పూజిస్తూ నిరంతరం కూడా చవితి చంద్రుణ్ణి దోషం లేకుండా కథ చెప్పుకొని శమంతకమణి ఉపఖ్యానాన్ని వినాయక ఉత్పత్తి కథను ఇవన్నీ కూడా విని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ సమయాలలో ఈ పండగ కనుక చేసుకున్నట్టయితే అనుకుంటుంది రాత్రి 10 వరకు చేసుకుందా గురుగారు చేయండి. అలాగే ఈ మంటపాలు నిర్వహించేటువంటి భక్తులకి శిరస్సు వంచి నమస్కరించి విజ్ఞాపన చేస్తున్నాను. దయచేసి వినాయక మంటపాలలో పేకాటలు తప్పుడు పనులు ధన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు పడుతూ స్వామివారి యొక్క వినాయక మంటపాన్ని అపవిత్రం చేసినటువంటి కార్యక్రమాలు వినాయకుడు నిమజ్జనం చేసేటప్పుడు మద్యపాన సేవనము ఆ స్వామివారిని చాలా ఇబ్బందులకు పాలు చేసేటట్టుగా చేసేటువంటి ఈ యొక్క కార్యనిర్వాహకులు అటువంటివి చేయకపోవడం వలె మంచిది. ఎందుకంటే దుష్టమైనటువంటి పనులు చేస్తూ ఆ స్వామివారిని సేవ చేయడం అనేది మనకే వ్యతిరేకత కలుగుతుంది. ఎంత ఆనందంగా మనం చేద్దాం అనుకుంటున్నామో ఆ అంతిమంలో చేసేటువంటి ఊరేగింపులలో మద్యపానాన్ని సేవించేసేటువంటి పనుల వల్ల స్వామి ఉపేక్షించడు. అది మనకి మన కుటుంబానికి పూర్తి స్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది. మద్యపానం సేవించి మీరు కనుక స్వామిని పూజించారా, ఆ స్వామిని కనుక మీరు నిమజ్జనం చేస్తున్నారా, నష్టము తప్పుతుంది. చాలా జాగ్రత్త. ఇది అప్పుడు కనపడకపోవచ్చు, ఆ మాసమో ఆ మరునటి మాసమో ఆ మరునాటి రోజో మన కాబట్టి మన పిల్లలకి ఆ యొక్క ఇబ్బంది కలుగుతుంది. స్వామి దేవుడు మంచివాడు కదా, దేవుడు మంచివాడే, ఫస్ట్ క్లాస్లో పరీక్ష రాస్తాడు, కానీ వాడి ఫస్ట్ ర్యాంక్ రావడం రూల్ ఏం లేదు కదా, ఉదర్ ఫెయిల్ అవ్వచ్చు కూడా. అలాగే భగవంతుని దృష్టిలో పరిపూర్ణటువంటి ఏకాగ్రత పరిపూర్ణటువంటి భక్తి భావాన్ని చూస్తాడు ఆయన. మళ్ళీ పరీక్షిస్తాడు ఎప్పుడు కూడా, ఎప్పుడు మళ్ళీ పరీక్షించడమే భగవంతుని యొక్క క్రియేటివిటీ. ఆయన మళ్ళీ పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ పరీక్షలో నెగ్గుకు రావడమే మనం చేసేటువంటి పని. కాబట్టి ఆ 9 రోజులు హాయిగా పూజ చేస్తున్నాం, 9వ రోజు నిమజ్జనం రోజు కూడా పూర్తి చేసుకొని ఆ మర్నాడు విందులు వినోదాలు చేసుకోండి, ఇబ్బంది లేదు. ఆ మర్నాడు విందులు వినోదాలు చేసుకోండి, ఇబ్బంది లేదు. కాబట్టి ఇది ఒకసారి ఆలోచించండి. మనం చేసేటువంటిది జుగుప్సాగరమైన పనులు కాదు. కాబట్టి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ విజ్ఞాపన చేస్తున్నాను, నిమజ్జనం రోజున అటువంటి దుష్టమైనటువంటి పనులు చేయకండి. ఇతర మతస్థులని వారిని నిందించకండి. మన మతం గొప్పదే, అలా అని చెప్పేసి ఇతర మతాలని మనము కించపరచాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందరూ కూడా ఆనందమయ వేడుకలను జరుపుకోవాలని. అనంత పద్మనాభ స్వామి రోజున ఈ యొక్క ఊరేగింపు ఉత్సవం స్వామివారి నిమజ్జన ఉత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగాలని, అనందరము ఆనందమయంగా ఉండాలని, మన ఇంట పిల్ల పాపలతో ధనధాన్యాలతో తులుతూగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. జై గణేశ, జై జై గణేశ.